వెల్కమ్ టు ఈఈ న్యూస్ నేను రాధ ముందుగా హెడ్లైన్స్ మరియమ్మ మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడి టీపీసీసీ కాదు టీడీపీ పీసీసీ ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని చెప్పిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी नियामकं पट्ल पार्टी राष्ट्र अधिकार प्रतिनिधुलु आंजनेयुल गौड् अवुल राजी रेड्डीलु हर्षं व्यक्तं चेशारु తెలంగాణ ప్రాంతంలో నూతన ఉద్యోగం ఎగిరి పడుతుందంటే పెద్దలు సోనియా గాంధీ పెద్దలు రాహుల్ గాంధీ నిర్ణయంతో యువకుడైనటువంటి ప్రజలందరూ కోరుకున్న వ్యక్తి ప్రజల్లో నుంచి హృదయం నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు దిద్దుకుంటుంది కాంగ్రెస్ పార్టీ 2023 లో అధికారంలో వస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో గాని రాష్ట్రంలో గాని అటు రాహుల్ గాంధీ అధ్వర్యంలో ఇటు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తానని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మెదక్ జిల్లాకు సముచిత స్నానం ఇచ్చినందుకు పెద్దలు అన్న దామోదర్ రాజ నరసింహ గారికి జగ్గారెడ్డి అన్న గారికి సురేష్ శెట్కర్ గారికి అమ్మ గీతారెడ్డి గారికి పెద్దలు మధుయాస్కి గారికి క్యాంపెయిన్ చైర్మన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రదాత సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఫైర్ బ్రాండ్ రేవంత్ అన్నను పీసీసీ అధ్యక్షులుగా నియమించినందుకు మరియు మెదక్ జిల్లా పెద్దదిక్కు దామోదర్ రాజనరసింహ గారు మరియు సీనియర్ మంత్రి మాజీ మంత్రి వర్యులు గీతారెడ్డి గారు మళ్ళా జగ్గన్నకు ఇతర నాయకులకందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నాయో నర్సాపూర్ పట్టణం వీక్షించింది రాబోయే రోజుల్లో కూడా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తాయి రేవంత్ అన్న నాయకత్వంలో కాబట్టి రాబోయే భవిష్యత్తుకు ఈ రోజే మనకంత సూచిక కనబడుతుంది అందుకే తెలంగాణ సాధించుకున్నాక టిఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లో ఏ విధంగా తెలంగాణ దగా పడ్డదో మనం అందరం చూసినాం కాబట్టి ఆ దగాను అట్లాంటి దుశ్చర్యలను ఎండగట్టడానికి రేవంత్ అన్న రూపంలో కాంగ్రెస్ పార్టీ బాణం వదిలింది కాబట్టి వచ్చే రోజుల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఇప్పటివరకు మోసపోయింది చాలు రానున్న రోజుల్లో మనం అందరం రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి శ్రేణికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక
శుభాకాంక్షలు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా తెలంగాణలో అక్కడ ఆంధ్రలో రెండు వైపులా కూడా కాంగ్రెస్ పార్టీ కోలిపోయింది అదే రకంగా ఈ రోజు ఒక రేవంత్ రెడ్డి రూపంలో పిసీసీ చీఫ్ గా రేవంత్ అన్నను తెలంగాణ రాష్ట్రానికి నియమితులైనందుకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే విధంగా అందరూ కూడా టీం కూడా మన దామోదర్ రాజనర్సింహ గారికి మరియు గీతారెడ్డి గారికి జగ్గారెడ్డి గారికి సురేష్ శెట్టార్ గారికి అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రాబోయే రోజుల్లో 2023 లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవనాలు ఖచ్చితంగా వీస్తాయి తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రోజులే ఉంటాయని చెప్పి అందరూ కూడా మన కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను अंदर की नमस्कार ईरोजु कांग्रेस पार्टी की पूर्व वैभव वच्ची चला संतोष का एसीसी अध्यक्षरा सोनी अम्मा को प्रत्येक कृतज्ञता एंकंटे प्रजा गुंत రేవంత్ అన్నకు పిసిసి చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యువజన కాంగ్రెస్ కార్యకర్తకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పని చేసే వ్యక్తికి ఇలాంటి అవకాశాలు వస్తాయని బలంగా ఒక మెసేజ్ ని ఏసి అధ్యక్షురాలు ఇవ్వడం చాలా సంతోషకరం మరొకసారి రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు సంబరం చేస్తున్నది ఎందుకంటే ఒక తెలంగాణకు ఒక టైగర్ టీపీసీసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అధిష్టానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఒక మంచి నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసి తెలంగాణకి ఇచ్చి చాలా మంచి చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఇట్లా చాలా రేట్లు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండే నిరుపేద కుటుంబానికి ఇట్లా బతికే విధంగా ఉండే ఈరోజు చూసుకుంటే పెట్రోల్పై డీజిల్పై రేట్లు పెంచుతూ భారం పెంచుతుంది రైతులపై అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి అక్కడ కేంద్రంలో సెంట్రల్లో ఇట్లా కాంగ్రెస్ పార్టీ వస్తుంది తెలంగాణలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ సీఎం వస్తుంది కాబట్టి జై కాంగ్రెస్ జై జై యూత్ కాంగ్రెస్ ఇక నార్త్ జోన్ ఐజీపీ వై నాగిరెడ్డి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మరియమ్మ మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత పోలీసు శాఖలోని పోలీస్ అధికారులపై ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పనిచేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు
ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. టీపీసీసీ నూతన కార్యవర్గం ఎన్నికపై కోమటిరెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ కాదు, అది టీడీపీ పీసీసీగా మారిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీ వెళ్లాక గానీ తెలియలేదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో రాబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాల్సిందిగా ఘాటైన కామెంట్స్ చేశారు. ఆఫీసులతో రుగి పెట్టారు. అలాగే తుర్కేం గారు మున్సిపాలిటీకి సంబంధించి మన 490 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మీటింగ్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారితో లాస్ట్ ఇయర్ చెప్తే మన శాంక్షన్ చేస్తున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తల గండగోళం ఉండడం ఒకవైపు, ప్రజలకు విశ్వాసంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదే విధంగా పనిచేస్తున్నాను. టీపీసీసీ లాగా పనిచేయాలని కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో హుజూరాబాద్లో కనీసం డిపాజిట్ ఇచ్చుకోమని చెప్పి ప్రయత్నం చేయమని వారిని కోరుతున్నారు. కొత్తగా వచ్చిన టీడీడీపీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పటికే వారి మనసుల ద్వారా మా వాళ్ళు చెప్పడం జరిగింది. నన్ను వచ్చి కలవాలనే ప్రయత్నం చేయొద్దు. మీరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడతారు. అంటే చివరి నిమిషం వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పోయి ఉంటారు. మేము గాంధీ భవన్ టీడీపీ ఆఫీస్గా మారిపోతుంది ఖాయం. కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను గెలవద్దు. నా ఇబ్రాహిం పట్నం కాన్వెన్స్ వారు ఏ పార్టీ వాళ్ళన్నా రానియని, ఎవరన్నా రానియండి, నా సొంతంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఏ పనున్నా చేసి పెడతాను తప్ప మీరు కొత్త కార్యవర్గం కానీ అధ్యక్షులు కానీ ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయదని చెప్తున్నా. ఒకటే పార్టీలో ఉంటూ జరిగిన పిసిసి ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తింపు ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను, ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తప్పు జరిగినందుకు నాకు కొద్దిగా బాధ ఉన్నా, కానీ ఒకటే చెప్తున్నా, మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వారిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా, కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వారిని రేపటికెళ్ళి ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుపెట్టుకుని నా నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా ప్రయత్నం ప్రజల మధ్యలో ఉంటా. కొత్త యువకులని, కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గెలవం వినిపిస్తూ మీరు చూసిండు గడ్కరీ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మైసమూరు 600 కోట్లు గుమ్మట్టి వెంకరెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేసినారు. మెకరికల్ టు నాగార్జున హైవే 373 కోట్లతో ఇవాళ వర్క్ కూడా నడుస్తుంది. మొన్న గడ్కరీ గారు 15 రోజుల కింద నేషనల్ హైవే 950 అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా భూజాన్ కూచంపల్లి, బొలిగొండ నుంచి తిరుమలగిరి ఆఫీసులతో రుగి పెట్టారు. అలాగే తుర్కేం గారు మున్సిపాలిటీకి సంబంధించి మన 490 కోట్లతోనే అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చుకుని మీటింగ్ పెట్టడం జరిగింది. భువనగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పి కిరణ్ రెడ్డి గారితో లాస్ట్ ఇయర్ చెప్తే మన శాంక్షన్ చేస్తున్నారు. అభివృద్ధి ఒకవైపు, కార్యకర్తలకు అండగా ఉండడం ఒకవైపు, ప్రజలకు విశ్వాసంగా ఏ విధంగా నిజాయితీగా పనిచేస్తున్నానో అదే విధంగా పనిచేస్తున్నాను. ఒకటే పార్టీలో ఉంటూ జరిగిన పిసిసి ఎన్నికల్లో ఒక కార్యకర్తను గుర్తింపు ఇస్తారని అనుకున్నా, కానీ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో అదే కేసులో కూడా ఇక్కడ మళ్ళా జరిగినట్టు నాకు ఢిల్లీకి పోయిన తర్వాత తెలవడం జరిగింది. ఒక కార్యకర్తగా భావిస్తున్నాను, ఎందుకంటే పార్టీని నమ్ముకుని బతికే కార్యకర్తలకు రేపు ఒకటే పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదురా, వెంకటరెడ్డి కూడా అన్యాయం జరిగిందని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి
ఆ తప్పు జరిగినందుకు నాకు కొంచెం బాధ ఉన్నా కానీ ఒకటే చెప్తున్నా మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని 33 సంవత్సరాలు ప్రజలే నా కుటుంబంగా కార్యకర్తలే నా ప్రాణంగా బతికిన వాడిని రేపటికెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెట్టుకుని నా కోరే పార్లమెంట్ టీపీసీసీ లాగా పనిచేయాలని కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో రుజురావదలో కనీసం డిపాజిట్ ఇచ్చుకోమని చెప్పి ప్రయత్నం చేయమని అనుకుంటున్నాను నల్గొండ పార్లమెంట్లోని అక్కడ ఉన్న 7 స్థానాలని వచ్చే ఎన్నికల్లో గెలిచే విధంగా తప్పకుండా ప్రయత్నం ప్రజల మధ్యలో ఉంటా కొత్త యువకులని కొత్త క్యాండిడేట్లని ప్రోత్సహించి వారికి అండగా ఉంటూ పార్లమెంట్లో నా గలం వినిపిస్తూ మీరు చూసిన గడికర్ గారు స్వయంగా చెప్పిన ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మైసమూరు 600 కోట్లు గుమ్మట వెంకరెడ్డి గారు చెప్తే శాంక్షన్ చేసినారు నెక్కరికల్ టు నాగార్జున హైవే 373 కోట్లతో ఇవాళ వర్క్ కూడా నడుస్తుంది మొన్న గడికర్ గారు 15 రోజుల కింద నేషనలే 9.3 అని దాని నెంబర్ కూడా ఇచ్చుకుంటూ గౌరెల్లి నుంచి వయా దుయాన్ పుట్టపల్లి గొల్గొండ నుంచి తిరుమలగిరి